పదవి ఎల్లకాలం ఉండదు, మన పనితీరే ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనే భావంతో మున్సిపాలిటీకి ఆటోలో వచ్చి ప్రమాణ స్వీకారం అనంతరం మళ్లీ ఆటోలోనే ఇంటికి వెళ్లిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గోపారం వెంకటరమణమ్మ పలువురు చూపర్లను ఆకట్టుకుంది. నిరుపేద కుటుంబం నుండి వార్డు వాలంటీర్గా పనిచేస్తూ వార్డు మెంబర్గా అక్కడ నుండి గెలిచి ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అవకాశం దక్కించుకున్న గోపారం వెంకటరమణమ్మ నేడు ఆత్మకూరు మున్సిపాలిటీ తొలి సమావేశంలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసింది. ఎస్టీ జనరల్ కేటగిరీలో ఆత్మకూరు మున్సిపాలిటీలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరీక్షించి ఆటోలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లింది. సహచర కౌన్సిలర్స్ తమ కారులో ఇంటి వద్ద వదులుతాము అని చెప్పినా కూడా వద్దని రమణమ్మ ఆటో ఎక్కి వెళ్లింది. కొద్దిపాటి పదవి దక్కినా నానా హంగామా చేసే నేటి ప్రజాప్రతినిధులు ఉన్న ఈ రోజులలో మున్సిపల్ చైర్మన్ అయినా కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా ఆటోలోనే ఇంటికి వెళ్లిన చైర్మన్ రాష్ట్రంలో బహుశా ఈమె అయి ఉండొచ్చని ఆత్మకూరు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోజు ఒక సాధారణ కుటుంబంలో వాలంటరీగా పనిచేస్తూ 50 కుటుంబాలకు సేవలు అందించి ఒక వైసీపీ అభ్యర్థిగా నన్ను ఎన్నుకొని కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొంది ఇప్పుడు ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎదిగిన నేను అసలు అనుకోలేదు ఇంతటి గొప్ప అవకాశం నాకు వస్తుందని. కానీ ఇదంతా మన మంత్రివర్యులు గౌరవనీయులైన మేకపాటి గౌతమ్ రెడ్డి సార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాలాంటి ఇంతటి పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చినందుకు నా కుటుంబంలో నా అందరి తరఫున అసలు ఆనందంతో చెప్పలేనంత ఆనందం ఉంది. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన మేకపాటి గౌతమ్ రెడ్డి సార్ గారికి నా కుటుంబ సభ్యులందరితో కలిపి నమస్తే మాంజలి తెలుపుతున్నాను.